కంట్రోవర్సీలకు కేఆర్ఎఫ్ అడ్జస్ట్గా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. హెచ్సిఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అజహరుద్దీన్ ఓ దేశద్రోహి అని విమర్శించారు. అజర్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసును మళ్లీ రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ చేత ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు అజహరుద్దీన్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురవారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అజర్ తనపై నాంపల్లి కోర్టులో పరునష్టం దావా కేసు వేశారని మండిపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తనపై పరునష్టం దావా వేశారని ఆరోపించారు. మళ్ళా ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే ఇవాళ కోర్టు వారి సమస్య ప్రకారం అప్పీల్ కావడానికి వచ్చాము. ఇక్కడ మేము చెప్పేది ఒకటే, అజహరుద్దీన్ మీద అయితే పెండింగ్ ఉన్న సిబిఐ కేసు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. సిబిఐ వారు చార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నది. మా మీద వేసిన ఈ తూతు మంత్రం కేసులు, ఈ చిన్న చిన్న కేసులు ఎట్లాగో కొట్టేస్తారు. ఈ నిలబడే కేసులు కావు. మేము మళ్ళా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇవాళ ఈ యాజ్ ఆఫ్ టుడే బీసీసీఐలో ఒక బేస్ సంపాదించుకున్నాము. బీసీసీఐ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే హైదరాబాద్ సిటీ వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిమితం అవుతుంది. జిల్లాల బయట టీసీఏతో కొలాబరేట్ కండి మొత్తం చేయడం తాని హెచ్సీఏ వారికి బీసీసీఐ వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అజహరుద్దీన్ 2 కోట్లకు తనపై సివిల్ సూట్ కేసు వేశారని గురవారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లో ఆరోపణలు చేసినందుకే తనపై పరునష్టం దావా కేసు వేశారని తెలిపారు. అజహరుద్దీన్ పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసును మళ్లీ రీఓపెన్ చేయాలని గురవారెడ్డి డిమాండ్ చేశారు. సిబిఐ చేత అజహర్ కేసు విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ఆయనతో కలిసి కుమ్మక్కడి కుట్ర రాజకీయాలు చేయకుండా నేరస్తునిగా పరిగణించి ఆయన ఖచ్చితంగా జైలుకు పంపించాలి. మీరు సిబిఐ కేసు మీద గట్టిగా ప్రెజర్ తీసుకురావాలి అని చెప్పి మేము కోరుతున్నాం. సివిల్ సూట్ లో వేసిన పిటిషన్ పై తాము కౌంటర్ వేశామని, తాము వేసిన కౌంటర్ కు ఇప్పటివరకు అజహరుద్దీన్ సమాధానం చెప్పలేదని గురవారెడ్డి తెలిపారు. హెచ్సిఏలో వాళ్ళకు మధ్య వర్గపోరు జరుగుతుందని తెలిపారు. అజహరుద్దీన్ హెచ్సిఏలో చేసిన అక్రమాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అజహరుద్దీన్ ఒక దేశద్రోహిగా అభివర్ణించారు. హెచ్సిఏ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అజహరుద్దీన్ బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.